హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్మటస్ వ్లాగ్స్. నేనైతే స్కూల్ నుండి అయితే వచ్చాను. స్కూల్ నుండి 4 o'clock 5 o'clock అయిపోయింది. వచ్చేసరికి నేను చెప్పే పిల్లలకి అయితే FA2 ఎగ్జామ్స్, వాళ్ళ కోసం అయిన అయితే పేపర్స్ తయారు చేయమని అయితే నాకైతే చెప్పారు. అంటే నా సబ్జెక్టు నాకైతే తయారు చేయమని చెప్పారు. నేనైతే రేపు ఊరు వెళ్తాను, కాకపోతే నేనైతే ఈరోజు నైట్కి నైట్ రాసి రేపు మార్నింగ్ అయితే మేడం వాళ్ళకి ఇచ్చేసి నేనైతే ఊరు వెళ్ళాలి. లేకపోతే నేనైతే ఊరు వెళ్ళిపోతా కదా, లీవ్ పెడతా కదా, మరి పేపర్స్ నా సబ్జెక్ట్ నేనే తయారు చేయాలి కాబట్టి నేను తయారు చేయాలి. ఇప్పుడైతే ఆ తతంగంలో నేనైతే పడతాను. ఇప్పుడైతే అది ఒక వ్లాగ్, చిన్న వ్లాగ్ లాగా మీకైతే చూపిస్తాను. ఇదిగోండి బుక్స్ అయితే తెచ్చాను, 3 classes అయితే బుక్స్ తెచ్చాను. ఇవి చూసి నేనైతే క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. అండ్ వాటితో పాటు ఇప్పుడు FA2 కాబట్టి పేపర్ మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇదిగోండి A4 sheets మీద అయితే నేనైతే ఇప్పుడు పేపర్ తయారు చేయాలి, రాయాలి అనమాట. రాసాక మీకు ఎలా రాసానా ఏంటనైతే అది మీకు చూపించను, అది సీక్రెట్ కదా. ఓన్లీ నేను దూరం నుండి అయితే ఎలా రాసానా ఏంటనైతే మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ లెట్స్ గో. అండ్ ఇప్పుడైతే టైం నేను స్టార్ట్ చేసేటప్పటికైతే 7:15 అయింది. ఇదంతా 3 papers కదా, 3rd, 4th, 5th నేను తయారు చేయాలి. హిందీ ఎంత టైం అవుతుందా ఏంటనైతే మీరైతే వీడియోలో చూసేసండి, నేనైతే చెప్తాను. మొత్తం డీటెయిల్గా ఉంటుంది. నువ్వు ఎవడం చేసావా? ఫస్ట్ టైమా? సెకండ్ టైం. అప్పుడు అక్కడ పంపించేవారు కదా, అక్కడ చేశాను. పెన్ లైట్ రాసుకున్నా, డార్క్ పెన్ ఉండి ఉంటే బాగుంది. ఉంది కదా మన దగ్గర, ఇదే రామ్కో పెన్. వైట్ పెన్ కా, బ్లాక్ పెన్ కా? బ్లాక్ ఇంకా రాయాలా, బ్లూ ఇంకా రాయాలా? రెడ్ ఇంకా. జెరాక్స్ ఉంది, జెరాక్స్ తీసినప్పుడు బ్లూ ఇంకా రాస్తే బ్లాక్ లో పడుతుంది, బ్లాక్ ఇంకా ఎంతో రాసినా బ్లాకే పడుతుంది. బ్లాక్ తో రాయు, నీట్గా రాయు సార్. మళ్ళీ జెరాక్స్ తీస్తారు కదా, కింద ఒత్తు పెట్టుకో, నీట్గా వస్తుంది. ఏడేస్తుంది. ఇదైతే టీచర్స్ బుక్, డైలీ మేము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేపిస్తామా ఏంటా క్లాస్లో అనుకుని పీరియడ్ వైజ్ నేను ఏ పీరియడ్కి ఏ క్లాస్కి వెళ్ళింది, ఏ క్లాస్లో ఏం చదివిస్తున్నా ఏంటనైతే డైలీ రాసుకోవాలి. ఇంకా ఇదిగోండి నేనైతే మొన్న 9th నుంచి 11th నుంచి అయితే రాశాను. అలానే చూడండి ఇంకా. అండ్ నాకు మొన్నే టైం టేబుల్ మారింది నిన్నే, ఇంకైతే అయితే చూడండి. మార్నింగ్ సెక్షన్ మొత్తం యూకేజీ, మార్నింగ్ సెక్షన్ అంతా యూకేజీ. ఆఫ్టర్నూన్ నేను ఏ క్లాసులకు వెళ్ళాలనేది అయితే ఆఫ్టర్నూన్ వేస్తారు. ఇంకా నాకు ఆఫ్టర్నూన్ యూకేజీతో అసలు పనే లేదు. ఇంకా చూడండి ఇదంతా, దిస్ ఈజ్ టుడే. తెచ్చిన ఇదే కదా ఏంటి కచ్చి విధానా? అదే తెచ్చా. వచ్చినప్పుడు మర్చిపోక టిఫిన్. నేను పేపర్ తయారు చేస్తాను. ఇంకా ఇది తయారు చేస్తే ఇంకా ఇప్పుడైతే నేను 3rd class పేపర్ తయారు చేస్తున్నాను. వంశీ అయితే బయటకు ఇప్పుడు వెళ్తున్నాడు. నేను ఇప్పుడు డోర్ వేసుకుని నా పని అయితే నేను చెప్తే అప్పుడు మనకి మన టీచర్స్ పేపర్ తయారు చేశారు, ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను. ఇంకా వంశీ గడిపెట్టేశాను, ఇప్పుడైతే నేను 2nd roman రాస్తున్నాను. ఇంకా నాకు ఇంకా 2 papers అయితే ఉన్నాయి, ఇప్పుడు తయారు చేస్తూనే ఉంటాం. చూద్దాం, డబల్ లెటర్స్ వర్డ్స్ ఇప్పుడు నేను ఇస్తున్నాను. హిందీలో అయితే ద్విత్వక్షర్ అంటారు. ఇవైతే మొత్తం నేను 5 ఇస్తాను. 5 అయితే 4 ఇచ్చాను, 4 1 4 అంటే 4 marks ఇచ్చాను. 1
వన్ మార్క్ అన్నమాట. ఎంత కష్టమో చూడండి. ఫోర్ ఇచ్చాను, ఫోర్ ఫోర్ ఎయిట్. థర్డ్ వాళ్ళకి అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే లేవు వీళ్ళకి. ఫోర్త్కి ఫిఫ్త్ క్లాస్ మాత్రం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, వీళ్ళకి మాత్రం ఓన్లీ మీనింగ్స్ ఇలా డబల్ లెటర్స్ ఏవేవో ఉన్నాయి. ఇప్పుడైతే అవి ఇస్తున్నాను. ఇప్పుడు వరకు హిందీ రాయలేము కదా, ఇప్పుడు ఇది అయ్యేసరికి అయితే కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ పేపర్ నేను తయారు చేసేటప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. ఎయిట్ టెన్ అయింది, ఇప్పుడైతే నేను ఫోర్త్ క్లాస్ది కదా తయారు చేస్తాను. ఎయిట్ టెన్ నుంచి ఎంత టైం అయిందో మీకైతే చెప్తాను. ఫస్ట్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తున్నాను, ఫోర్త్ క్లాస్ కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ నేను అయితే రాసాను కదా, వేస్ట్ ఇంకా రాసింది, ఒకటి మళ్ళీ రాసింది. ఫస్ట్ నుండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పటికైతే 10 మార్క్స్కి చేసాను, ఇంకా 10 మార్క్స్కి చేస్తే ఫినిష్. వెల్ ఈజీగానే అయిపోతుంది, ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అవే 10 మార్క్స్కి అయిపోయి ఇంకా ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్క ఆపోజిట్లో పేపర్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే ఫిఫ్త్ క్లాస్ది తయారు చేస్తాను. టెన్త్ స్టార్ట్ చేశాను, ఎయిట్ టెన్ అన్నా కదా, ఒక 10 మినిట్స్ అయితే అది వేస్ట్ అయిపోయింది. తప్పు రాసేసాను, తప్పులు రాసినవి ఇస్తే బాగోదు కదా, సో అందుకని మళ్ళీ వేరే పేపర్లు అయితే రాసాను. అది రాసేసరికి 9:10 అయింది, కరెక్ట్గా 1 అవర్ అయింది. ఇంకా ఇప్పుడైతే ఫిఫ్త్ క్లాస్ తయారు చేస్తాను, ఇదైతే పక్కన పెట్టేసుకుంటా. ఎటువే సాఫ్ట్గా ఉందని అయితే చూసుకుంటాను, నిద్ర అయితే ఫుల్గా వస్తుంది. బట్ నేనైతే రేపు ఊరు వెళ్ళాల్సి వస్తుందని ఈరోజు పేపర్స్ కరెక్ట్ అదే తయారు చేస్తున్నాను. రేపైతే మళ్ళీ ఊరు వెళ్తాం మేము, అది కూడా ఒక వ్లాగ్లో పెడతాను, మీరైతే చూసేయండి. ఇదైతే నైట్ మొత్తం, ఇంకా రేపే ఇచ్చేయాలని నేను ఇంకా ఇప్పుడైతే రాసినాను. నేను మండే లీవ్ కదా, మరి వెళ్ళను. 1 నుంచి ఎగ్జామ్స్ అయితే ముందర రోజే వాళ్ళు పేపర్ జిరాక్స్ తీస్తారు కదా, సో అందుకనైతే నాకు రేపు ఇచ్చామని చెప్పారు. సో ఈరోజు నైట్ మొత్తం ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. బయటకు వెళ్ళాడని చెప్పాను కదా, తను కూడా వచ్చేసాడు. కాకపోతే ఇంకా నా పేపర్స్ కూడా ఇంకా రాయడం అవ్వలేదు. ఈ పేపర్స్ ఉన్నాయని ఇంక నైట్కి వండడానికి అవ్వదని మనసుకి టిఫిన్ చేయమని తెచ్చామని చెప్పాను. తెచ్చాడు. ఇంకా ఇంకా పేపర్ చేయలేదా? ఫస్ట్ పేపరా? లాస్ట్ పేపర్ ఇంకా. ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది పేపర్లు అన్ని చేయడం. ఇప్పుడు టైం అరౌండ్ 9:40 అవుతుంది. 9:10కి అయితే స్టార్ట్ చేశాను కదా, 9:40కి అయితే కంప్లీట్ అయిపోయి ఆల్ పేపర్స్, 3 పేపర్స్ అయితే కంప్లీట్ అయిపోయి పేపర్స్ అయితే అయిపోయి ఇంకా మొత్తం కంప్లీట్ చేశాను. 1, 2. ఇప్పుడైతే అన్నం తినేస్తాం, ఆకలి అయితే వేస్తుంది. అన్నం కాదు సారీ, టిఫిన్. ఈ పేపర్స్ తయారు చేయడం వల్ల నేనైతే వంట చేయలేదు. మంసీ అయితే బయటకు వెళ్ళాడని చెప్పా కదా, బయటకు వెళ్ళేటప్పుడు టిఫిన్ తెచ్చేసాయని అయితే చెప్పాను. సో హ్యాండ్ వాష్ చేసేసి తినేస్తాం. ఇంకా అరౌండ్ వాటర్లెస్ 10 అయింది. రేపు మార్నింగ్ ఈ పేపర్స్ ఎవరికి ఇస్తానో ఏంటని అయితే ఒక వీడియో తీసుకుంటాను, నేను కూడా చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడైతే మేము తినేస్తాం. ఏమని తెచ్చావు టిఫిన్? అదేంటి? రెండు ఇడ్లీనా?
రేపు మార్నింగ్ ఎంత క్లాస్తాం మంసీ? ఆరు. ఆరుకి వెళ్తామా? అప్పుడే ఆరు అన్నం, ఎనిమిది అయింది. వ్యాన్లో వేద్దాం మంసీ. ఐదున్నర పట్టిన అలారం. ఐదు పెట్టు అలారం. ఐదు పెట్టు రెడీ అయినప్పుడు ఆరు అవుతుంది. లేకపోతే మళ్ళీ ఏడైపోద్ది. లేకపోతే అదే టమాటో అలా కొంచెం వేసుకో. తీ కొందాం సే. అది వదిలే. నేను పర్లేదా? మేము ఏడు ఐదు అని అంటున్నాం కదా, అది ఎందుకు అంటున్నారా? రేపు కూడా ఇంకో జర్నీ ఉంది. అది వైజాగ్ టు సీతంపేట మళ్ళీ. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఆ తర్వాత సీతంపేట వెళ్తాం. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చిన్న పని ఉంది, సో అందుకని అయితే ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడ నుండి వెంటనే ఇంకా నాకు తెలిసి ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడ చేసి ఈవినింగ్ బయలుదేరుతాం అనుకుంటా సీతంపేట. జర్నీ చేసేస్తాం కదా, సో అందుకని ఈవినింగ్ మా ఊరు నుంచి, అదే అమ్మ వాళ్ళ ఊరు నుంచి సీతంపేట వెళ్తాం. అదంతా ఫుటేజ్ అనేది మీకైతే వీడియో తీసి అయితే చూపిస్తాను. ఎంజాయ్ చేయండి. ఓ చపాతి ముక్క తినగానే కడుపు నిండిపోయిందా? ఇల్లు సరి సమానం లేకపోతే నేను నువ్వు అడగలను. నీకు రెండు నాకు రెండు నాకు ఆల్రెడీ రెండు వేస్తావుగా. ఇందాక పోయా నా ప్లేట్లో లేవు. తినేసానా? అవద్దాం. చపాతి ఏంది తెచ్చా? నేను సన్నమా వాళ్ళనా ఇంకా టిఫిన్ చేసాకైతే ఇంకా నేనైతే పడుకునిపోతా, ఎందుకంటే రేపు మార్నింగ్ 5 o'clock అన్నారు కదా. సో నేను ఫస్ట్ లేచి ఉంది రేపు టీ పెట్టాలా లేకపోతే బయట తాగేస్తామా? బయట తాగేస్తా. రేపా? ఓకే 5 o'clock లేచి ఇంకా స్నానం చేసి రెడీ అయితే వెళ్ళిపోవడం. ఇంకా బ్యాగ్ కూడా సర్దలేదు, రేపు మార్నింగ్ బ్యాగ్ సర్దుతాను. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. ఆ ఎగ్జామ్ పేపర్స్ తయారు చేసేసరికి హెడ్ఏక్ వస్తుంది. ఐదుగా ఐదుకైతే అలారం పెడతా రేపు మార్నింగ్. ఆఫీస్ మళ్ళీ పడుకుని పోయి ఆరు వేస్తా. ఎండ దారుణంగా ఉంటుంది, సో మార్నింగ్ సరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం మేము కదా. పదికల్ రాజంగా వెళ్ళిపోతా. ఓకే టిఫిన్ చేశాక ఇంకా పడుకుంటాం. బాయ్, గుడ్ నైట్ అందరికి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.